అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీర, సుగంధాలు వెదజల్లే చీర, దబ్బలం ఉంగరంలో దూరే చీర, ఇలాంటి చీరలన్నింటినీ ఇప్పటి వరకు చూశాం. కానీ ఈ చీరను కదిలిస్తే చాలు, రంగులు మారుతాయి. అవును, మీరు విన్నది ముమ్మాటికి నిజం. ఈ చీర రంగులను మారుస్తుంది, నెగిటివ్ సెన్స్లో కాదు, కానీ ఇది ఊసరవెల్లిలా రంగులు మార్చే చీర. ఈ చీరను నేసింది కూడా సిరిసిల్లకు చెందిన నేతన్న. చూసారుగా, బంగారు, వెండి, పట్టుపోగులు ఎలా మెరిసిపోతున్నాయో. 30 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండితో నెల రోజుల పాటు కష్టపడి మగ్గంపై చీరను తయారు చేశారు నల్ల విజయ్ అనే చేనేత కార్మికుడు. అంతేకాకుండా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించారు. ఈ చీర 6.5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పు ఉన్న ఈ చీర రంగులు మారుస్తూ చూపర్లను ఆకట్టుకుంటుంది. ఈ చీర తయారీకి 280,000 రూపాయలు ఖర్చు అయ్యాయని విజయ్ తెలిపారు. విజయ్ ఇప్పటికీ అగ్గిపెట్టెలో పట్టే చీర, కుట్టలేని చీర లాంటి ఎన్నో విభిన్నమైన పట్టు చీరలను తయారు చేశారు. అలాంటి విజయ్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. విజయ్ అద్భుత ప్రతిభను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేనేత కళారత్న అవార్డుతో సత్కరించింది. నా పేరు నల్ల విజయ్, సిసిల చేనేత కళాకారుని. గతంలో మా నాన్నగారు నల్ల పరంధమ్మ గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెల చీరను కాకుండా మరిన్ని ప్రయోగాలు చేసుకుంటూ ప్రపంచాన్ని చాటిపెట్టడం జరిగింది. ఆయన వారసత్వం నేను కూడా అగ్గిపెట్టెల చీరను కాకుండా షాలను మరియు కన్ని వినియోగం రీతిలో ఉంగరం మరియు దబ్బలను దూపే చీరనే కాకుండా మన పరిమణించే పట్టు చీరను మరియు 200 రంగుల చీరను రూపొందించి సుశీల సత్తా ఏంటో చూపించడం జరిగింది. అదే స్ఫూర్తితో అదే నాలో ఉన్న మనో మేధస్సుకు పదును పెట్టి ఈనాడు మా ఎమ్మెల్యే కేటీఆర్ గారి చేతుల మీద ఒక చీరను రూపొందించాలనే ఉద్దేశంతో ఈ చీరను తయారు చేయడం జరిగింది. ఈ చీర ఉసరవెల్లి అంటే రంగులు మారడం అనేది ఈ చీరలో విశేషం. పూర్తిగా బంగారం మరియు వెండి మరియు పట్టుకోవలతో ఈ చీరను రూపొందించడం జరిగింది. దీని బరువు వచ్చేసి 500 గ్రాములు అండి. పొడుగు వచ్చేసి 6 మీటర్ల 30 సెంటీమీటర్లు, వెడల్పు వచ్చేసి 48 ఇంచులు అండి. ఈ చీరలో పూర్తిగా బంగారం, వెండి మరియు పట్టుకోవడం కాకుండా రంగులు మారడం అనేది ఈ చీరలో విశేషం అండి. ఈ దీన్ని తయారు చేసినందుకు కేటీఆర్ గారు చాలా సంతోషపడి మరిన్ని ప్రయోగాలు సుశీలకు మరెన్నో అద్భుతాలు తేవాలని కోరుకోవడం జరిగింది. ఆయన స్ఫూర్తితో నేను కూడా మరోసారి మరో చీరతో మీ ముందుకు రావడం కూడా జరుగుతుందండి.